బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం బీసీలను సేవకులుగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి పాలకులుగా చేశారని కొనియాడారు. నామినేటెడ్ పోస్టులతో పాటు క్యాబినెట్ లో కూడా బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఏలూరు రోడ్డు ఇండియన్ మెడికల్ హాల్లో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి సంఘం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందించే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు సమయంలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని కేవలం సేవకులుగానే చూశారన్నారు. జగన్ బీసీలకే అగ్రతాంబూలం ఇచ్చి సముచిత రీతిలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం సుమారు 80 మంది వృద్ధులు దివ్యాంగులకు పింఛన్లు చీరలు పండ్లను మంత్రి నిర్వాహకుల పక్షాన పంపిణీ చేశారు. నవరత్నాల పథకాల అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి మాట్లాడుతూ సంఘంలో వెనుకబడి ఉన్న పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను సంఘ సభ్యులు చేయడం అభినందనీయమన్నారు. నవరత్నాల పథకాల అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే తరహాలో వృద్ధులు దివ్యాంగులకు పింఛన్లు అందజేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వెలమ సంఘ సభ్యులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా సోమినాయుడు, వెలమ సంఘం అధ్యక్షుడు నూకల అప్పారావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలకి పెన్షన్ కార్యక్రమం గత 2014 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలకి ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో మాకు నన్ను గారిని, మా మేయర్ గారిని, మా టెంపుల్ చైర్మన్ గారిని, ముఖ్యంగా మా నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ గారిని నారాయణమూర్తి గారిని కూడా ముఖ్య అతిథులుగా పిలిచి మా చేత పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషం ఉందని తెలియపరచుకోండి. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాలను కూడా ముందు దగ్గరుండి అందరిని కూడా పైకి తీసుకురావాలని భావంతో పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు గతంలో ఇందాక వేదిక కూడా చెప్పారు, గతంలో బీసీలని సేవకులకు వాడుకున్న పార్టీలు తెలుగుదేశం పార్టీలు, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా పాలకులుగా చేసిన పరిస్థితి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే వారందరికీ కూడా 50% రిజర్వేషన్స్ ఇది మా హక్కు అనే విధంగా చేయడం కానివ్వండి, వారికి అధికారంలో భాగస్వామ్యం అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పని ఈరోజు అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేపట్టిన వెలమ సంక్షేమ సంఘానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ వారికి ఇంకా మరిన్ని సేవ చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఈ సంఘం మీద ఆ సభ్యులు ఎవరైతే డోనర్స్ ఉన్నారో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. వెలమ కులానికి సంబంధించిన సంఘీయులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం, ఈ సమావేశం ద్వారా ఒక నూతన క్యాలెండర్, నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి 2022 క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకోవటం, దీంతోపాటు దాదాపుగా 56 మందికి వారు ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ వరకు కూడా 56 మందికి 500 రూపాయలు చొప్పున అందరూ ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరికీ అందించటం, ఇలా ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వెలమ సంఘం ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. క్యాలెండర్ని ఆవిష్కరించాం. రాబోయే రోజుల్లో రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వెలమ సంఘం, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మినిస్టర్ గారు రావడం, మరి ఆయన సహాయ సహకారాలు కూడా ఈ కుల సభ్యులకి, కుల పెద్దలకి అందించడం, ఆయన చేతుల మీదుగా ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అవి అందించడం, వాళ్ళ సహాయ సహకారాలు పేదవాళ్ళకి అందించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ సహాయ సహకారాలు మినిస్టర్ గారివి, ఈ కుల సంఘానికి ఉంటుందని, ఈ మేయర్ గారి సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఆశిస్తూ. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అసోసియేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవానీపురం ఎల్ఐసి భవనంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది.
कार्यक्रम में मुख्य अतिथि पाल्गोन्न मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव मात्लाडुतू प्रजल जीवितानिकी भद्रता कल्पिंचे दिशगा जीवित बीमा संस्था एजेंट्लु सेवलु अंदिस्तुन्नारन्नारु वारी समस्थल परिष्कारानिकी तम प्रभुत्वं कृषि चेस्तुंदन्नारु विशिष्ट अतिथि पाल्गोन्न लियाफी साउथ सेंट्रल जोन अध्यक्षुडु भीमिशेट्टि मार्कंडेयुलु मात्लाडुतू ప్రజల జీవితాలకు బీమా కల్పించే తమకు భద్రత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందలేదన్నారు. జీవిత బీమా ఏజెంట్ల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, సిబి2 విజయవాడ సెక్రటరీ లక్ష్మీకుమార్, రాష్ట్రంలోని వివిధ జోన్ల నుంచి వచ్చిన ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. భవానీపురంలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఎల్ఐసి ఏజెంట్స్ సర్వసభ సమావేశం. దాదాపుగా సుమారుగా 1000 మందిలో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఎల్ఐసి అంటేనే పురాతనమైన ఇన్సూరెన్స్ కంపెనీ తెలుసు ప్రతి వాళ్ళకి కూడా, ఒక నమ్మకమైన ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీలో చాలామంది ఏజెంట్స్గా వర్క్ చేస్తూ, అదేవిధంగా మా కోటిరెడ్డి కూడా స్థానిక కార్పొరేటర్ కూడా, ఈయన కూడా ఎల్ఐసి ఏజెంటే. ఎంతోమందికి ఈ ఎల్ఐసి ద్వారా లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తున్న ఏజెంట్స్ కూడా ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టుకొని వారు కూడా వారి యొక్క పని విధానం కావచ్చు, అదేవిధంగా అసోసియేషన్ ద్వారా ఏదైతే సహకారం అందాలనుకున్నారో, ఎల్ఐసి ఏజెంట్స్కి ఏదైతే అందుకున్నారో ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి నాతో మాత్రం అడిగింది అంటే, మా ఏజెంట్స్ అందరూ కూడా సుమారు 1000 మందిలో ఉన్నారు కాబట్టి మాకు ఒక ఆఫీస్ నిర్మాణానికి ఒక సైట్ కావాలని చెప్పి అడిగారు. వారు రిప్రజెంటేషన్ ఇస్తే నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రయత్నం చేసి వారికి ఏదైతే ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఎప్పుడూ ఈ ప్రభుత్వం అండగా తప్పకుండా, అందులో చాలా వరకు నా కాన్షియన్స్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా ఎప్పుడూ నేను తోడుకుంటా అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ యొక్క సర్వసభ సమావేశం విజయవంతం అవ్వాలి, వారందరూ కూడా చక్కగా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ యొక్క భద్రత గురించి, ఇన్సూరెన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి టూల్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తర్వాత మాకు కావలసినటువంటి భద్రత గురించి కూడా ఈ రోజున ఇక్కడ ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే గ్రాట్యుటీ ఒకటి, ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 లక్షలు గ్రాట్యుటీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ రోజు వరకు కూడా అది ఫైనలైజ్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అది త్వరితగతిన ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ తీర్మానం ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఈ రోజున దేశాభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధికి కానీ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలకి అనేకమైనటువంటి పెట్టుబడులు మొత్తం కూడా సేకరణ చేస్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ఎల్ఐసి ఏజెంట్స్కి సరైనటువంటి భద్రతని కొరవడిన సందర్భంలో, ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో చాలామంది ఏజెంట్స్ని మేము కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ సరైనటువంటి భద్రత రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు కావాల్సిన వెల్ఫేర్ ఫండ్ కావాలి. కాపుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు తెలిపారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కాపుల సంక్షేమానికి ఏ విధంగా పెద్దపీట వేశారో, నేడు అదే తరహాలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాపుల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. ఈ ఏడాది కాపుల సంక్షేమం కోసం 6,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు మాట్లాడారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుందని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు చెప్పారు. కాపు నేస్తం ద్వారా 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. కరోనా కారణంగా ఆర్థికంగా రాష్ట ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 2.5 ఏళ్ల కాలంలో కాపులకిచ్చిన ఏ వాగ్దానాన్ని విస్మరించలేదని చెప్పారు. కాపు విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం 1,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి తమ ప్రభుత్వం వెనుకాడబోదని చెప్పారు. మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాపు సోదరుల పట్ల, ఎందుకంటే మాకున్నటువంటి 22 ఎమ్మెల్యేలు దాంట్లో 5 మంత్రులు ఉన్నారు, అట్లాగే శాసనమండలిలో కానీ అనేక చైర్మన్స్ ఇప్పుడు ఉన్నలాగా
చైర్మన్ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏదైతే కాపులకు పీటేశారో తర్వాత మళ్ళీ అదే ఘనత మళ్ళీ ఈ ప్రభుత్వంలో దక్కిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి 2014ని మనం చూడగలిగితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒప్పించి కాపు కమ్యూనిటీ కాపు సోదరుల్ని ఓటుల్ని కొల్లగొట్టిన తర్వాత ఏ విధంగా కాపు సోదరుల్ని కాలుతో తన్నారనేది మనందరం కూడా చూసాం. అనేక రకాలుగా రోడ్ల మీదకి తీసుకొచ్చి అనేక రకాల కేసులు పెట్టి ముదలగడ్డ పద్మనాభం గారు కానీ అంటే ఆ రోజు పిలుపునిచ్చినటువంటి కాపు ఉద్యమాన్ని ఎలాగ అణగతొక్కి ప్రతి ఒక్క కాపు సోదరుల్ని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి కాపు సోదరులను కూడా ఆయన చేసినటువంటి భాగవతాలన్నీ కూడా చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నష్టమని పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ స్పష్టం చేశారు. ఆశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకుండా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా పీఆర్సీ ఫిట్మెన్ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అసంతృప్తితో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలుపుకొని ఉద్యమానికి సన్నద్ధం అవుతామని ఆయన వెల్లడించారు. బందరు రోడ్డులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రభుత్వం 5000 కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతారని, దీనివల్ల ఉద్యోగ ఉపాధ్యాయ జీతాలు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయోగం లేదని, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గతానికి భిన్నంగా సిపిఎస్ రద్దు అంశాన్ని వాయిదా వేయడం తగదన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యల గురించి స్పష్టంగా ప్రకటించకపోవడం సరైన విధానం కాదన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకుండా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించడాన్ని వారు ఆక్షేపించారు. అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను కలుపుకొని పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది పత్రికాముఖంగా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఐఆర్కి తగ్గించి ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. రెండోది, అసలు పీఆర్సీ కమిటీ రిపోర్ట్నే బహిర్గతం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అశుతోష్ మిశ్రా కమిటీ ఈ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు కూడా పర్యటించి 130 సంఘాలతో సంప్రదించి ఒక నివేదిక తయారు చేస్తే ఇంతవరకు ఆ నివేదికని బహిర్గతం చేయకుండా ఫిట్మెంట్ విషయం మీదే చర్చోపచర్చలు జరిపి 23% ప్రకటించారు. ఇది పీఆర్సీ అని అంటే పేర్ రివిజన్ కమిటీగా ఇప్పటివరకు నిర్వచనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది పేర్ రెడ్యూస్డ్ కమిటీగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెన్షనర్స్ విషయంలో ఇవాళ 4% ఇప్పుడు పొందుతున్నటువంటి పెన్షన్ తగ్గిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే 30% కంటే కూడా తెలంగాణ ఇచ్చినటువంటి 30% ఫిట్మెంట్ కంటే కూడా తక్కువగా 23% ఇవ్వడం వల్ల రెండు ఇంక్రిమెంట్లు ఒక్కో ఉద్యోగి నష్టపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి అక్టోబర్ 29 రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 6 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి పీఆర్సీకి సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి రావాలని కోరారు. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ను స్పష్టంగా చెప్పినటువంటిది ఏదైతే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఉందో దాన్ని బహిర్గత పరచకుండా అధికారుల కమిటీ రిపోర్ట్ని మేము తిరస్కరిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించమనేటువంటిది స్పష్టంగా అధికారులకు తెలియజేశాం. అలాగే 1/7/2018 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీకి సంబంధించి 55% ఫిట్మెంట్ తోటి ఇవ్వాలని, ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే గత పీఆర్సీ 43% కంటే ఒక శాతమైన ఎక్కువ ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా మేము పెట్టాం. రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు విద్య ఉపాధి కల్పన కోసం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తెలిపారు. పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. దేవినేని రాజశేఖర నెహ్రూ ట్రస్ట్ ద్వారా 11వ డివిజన్ పటమట పంటకాలవ రోడ్లోని ఓ నిరుపేద మహిళకు జీవనోపాధి నిమిత్తం 30,000 విలువ చేసే కూరగాయల బండి అందజేశారు. అనంతరం రైతు బజార్ వద్ద 20,000 రూపాయలు విలువ చేసే బండిని నిరుపేద మహిళకు దేవినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవినేని సుధీర పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చిమటా బుజ్జి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. 11వ డివిజన్లోని ఏదైతే రైతు బజార్ దగ్గర స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా చైర్పర్సన్ మన సుధీర గారి ఆధ్వర్యంలో ఈరోజు పూలబండి ఒకటి ఇవ్వటం జరిగింది. ఇలాగే ఏదైతే పంటకాలవ రోడ్లో కూడా ట్రస్ట్ ద్వారా సుధీర గారి చేతుల మీదుగా ఒక కూరగాయల బండి, ఈ రెండు ఈరోజు ఏదైతే ప్రజలు వాళ్ళకి ఇది అవసరం అని స్థానిక ప్రజలు కోరటం కొరకు అవినాష్ గారి ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వారికి ఈరోజు ఈ రెండు బళ్ళు ఇవ్వటం జరిగింది. ఈరోజు తూర్పు నియోజకవర్గం చూసుకుంటే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చెప్పడమే కాదు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉంది, పలు సేవా కార్యక్రమాలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఇలాంటి బళ్ళు ఇవ్వటమే కానీ, విద్యార్థులకి పేద విద్యార్థులకి డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఏదైనా సహాయం చేయడం కానీ, ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతామని తెలిపారు. 39వ డివిజన్కు చెందిన వెంకటలక్ష్మి అనే టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం ఆ పార్టీ నాయకులు బుద్ధ వెంకన్న, నాగుల మీర కుట్టు మిషన్ అందజేశారు. మృతి చెందిన మరో కార్యకర్త కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మల్లికార్జునపేటలోని పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త తమ కుటుంబ సభ్యుడేనని వారు స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్లు పత్తి నాగేశ్వరరావు, కొట్టేటి హనుమంతరావు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకి అండగా ఉండడమే నేను కానీ మీరా గారు కానీ ధ్యేయంగా పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ బలపడాలా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా మా కుటుంబ సభ్యుడిగా, వాళ్ళు కుటుంబంలో మేము ఒకరిగా వాళ్ళు ఊహించుకోవాలా, మా కుటుంబంలో ఒకరిగా మేము ఊహించుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసాం నేను మీరాగా. ఆ కార్యక్రమం సందర్భంగానే ఈరోజు మరిద్దరికి సహాయం చేసాం. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా మీరా గారు చెప్పడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేంత వరకు పశ్చిమ నియోజకవర్గంకి తెలుగుదేశం పార్టీకి రెండు పిల్లర్లుగా ఏదైతే 20 సంవత్సరాలుగా మీరా బుద్ధ ఉంటున్నారో అలాగే ఎన్నికల వరకు కూడా పదవులతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వారికి ఆర్థిక చేయూతనివ్వాలనేటువంటి లక్ష్యంతో నేను వెంకన్న గారు ఇప్పటికే చాలామందికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ కింద కూడా చాలామందికి సహాయం చేయటం జరిగింది. కామదేవరాజు గారు 39వ డివిజన్లో వెంకటలక్ష్మి అనే వారు ఇబ్బందుల్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఎంతో కాలం నుంచి పనిచేశారని చెప్పడం జరిగింది. వారింటికి వెళ్ళి వారికి ఆర్థిక సహాయం చేసే నేపథ్యంలో నా జీవనాధారం కుట్టు మిషన్ అండి, కుట్టు మిషన్ కొనుక్కునే స్థితిలో లేను అంటే ఆ రోజు వెంకన్న గారు నేను వారికి హామీ ఇవ్వటం, తద్వారా ఈరోజు సంక్రాంతి కానుక కింద వారికి మిషన్ ఇవ్వటమే కాకుండా నందకుమారి గారి డివిజన్లో ముళ్ళపూడి ప్రకాశ్రావు గారని తెలుగుదేశం పార్టీకి చాలా సీనియర్ కార్యకర్త, మంచి కవి, అతను చనిపోయినటువంటి నేపథ్యంలో వారి కుటుంబానికి కూడా ఈ సందర్భంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తా ఉన్నాం. ఒమిక్రాన్ రాకుండా ఆనందయ్య కరోనా మందు పంపిణీకి అవకాశం కల్పించాలని శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుబాగ వెంకటస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. కరోనా సోకిన వేలాది మందికి తన మందు ద్వారా తగ్గించిన ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు విషయంలో అనుమతి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య మందు పంపిణీ చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో సంఘం అధ్యక్షుడు ఏడుంబాక వెంకటస్వామి యాదవ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధం కాగా
అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకటస్వామి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వీర్ల వాసు యాదవ్ మాట్లాడుతూ ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఎంతో మందికి తన మందు ద్వారా కరోనా తగ్గించిన ఆనందయ్య మందు పంపిణీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. ఒమిక్రాన్ సోకి జనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకముందే అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సంఘస్థులందరినీ కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పేద ప్రజలకి వెళ్తున్న మందుని వెళ్ళనీయకుండా కార్పొరేట్ హాస్పిటల్ కోసం, కార్పొరేట్ హాస్పిటల్కి హాస్పిటల్ని కాపాడటం కోసం ఈ విధంగా తయారు చేస్తా ఉన్నారు. ఎందుకని గత కొద్ది రోజులుగా నేను చెప్తూనే ఉన్నాను ఆమె నిరాహార దీక్ష చేస్తానని. కానీ ఆ నిరాహార దీక్ష కూడా ఈరోజు అనుమతి లేకుండా, కనీసం టెంట్ కూడా లేకుండా చేశారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తే రేపు పొద్దున పేద ప్రజల పరిస్థితి ఏంటి? ఒమిక్రాన్ వస్తుంది, ఆ ఒమిక్రాన్ వల్ల ఎంతో వేల మంది ప్రాణాలు, పేద ప్రజల ప్రాణాలు కోల్పోతే అప్పుడు పరిస్థితి ఎవరు సమాధానం చెప్తారు? ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకొని ముందుగా బాబు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి దయతలిచి మా మీద ఆ మందుని బయటికి విడుదల చేపించి పేద ప్రజలను కాపాడటానికి మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ, మరి ఈరోజు కనీసం ఒక ధర్నాకు కూడా అవకాశం లేని పరిస్థితి చేస్తున్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితిని ఏ ప్రభుత్వంలో చూడలేదు. కేవలం ఈ ప్రభుత్వంలోని సంఘాలు మొత్తం ఈ విధంగా తయారవుతున్నాయి. ఇది ఇంతటితో ఆపను. ఇది మట్టికి రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి మందు పంపిణీ చేసేదాకా నిర్విరామంగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరూ కూడా ఆనందయ్య గారు కనిపెట్టినటువంటి కరోనా మందును పేద ప్రజలకు అందేలాగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష కోసం పర్మిషన్ కోసం మేము ప్రయత్నం చేసాం. ఆ పర్మిషన్ ఇవ్వకపోగా ఉదయం నుంచి కనీసం షామియానా కూడా వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. దీనికి నిరసనగా మేము మళ్ళీ మన ఏడుంపాక యాదవ్ వెంకటస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టినాము. ఆనందయ్య గారి కరోనా మందును పేద ప్రజలకు చేరేంత వరకు మా రాష్ట్ర అధ్యక్షులు ఏడుంబాక వెంకటస్వామి యాదవ్ గారు నిర్విరామంగా కృషి చేస్తామని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. విజయవాడకు రాజకీయంగా, పారిశ్రామికంగా ఎనలేని గుర్తింపు ఉందని ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. రచయితలు, కవులకు ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బంద రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ప్రముఖ రచయిత తాడి ప్రకాష్ రచించిన ఏలు రోడ్డు ఆత్మగీతం పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకాన్ని ప్రముఖ కవి గాయకుడు గోరటి వెంకన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రచయితలకు గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. విజయవాడపై తనకున్న ప్రేమ అనుబంధాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చిన తాడి ప్రకాష్ అభినందనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మేయర్ తాడి శకుంతల, ప్రముఖ కవులు రచయితలు మహమ్మద్ ఖాదిర్బాబు, కూనపు రాజకుమార్, కె శ్రీనివాస్, పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రసాదమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంగ్లంలో అయితే మనం బాగా చదువుకున్నా చెప్పగలరు, కానీ ఇంత వ్యంగ్యం, ఇంత సెటైర్, ఇంత అందమైన వచనం, ఒక్క వాక్యం పొల్లు లేకుండా, ఒక్క వాక్యం తేలిక లేకుండా ఉద్విగ్న గురి చేయొచ్చు వచనం అంటే అది ఖచ్చితంగా మంచి వచన కవిత్వం రాయగలరు. మధుర నాగేశ్ బాబు సెటైర్ లాగా, వాడు మునికాంతపల్లి సాల్మన్ విజయ్ లాగా, నామెన్ లాగా మంచి పుస్తకాన్ని ఇచ్చిన మా ప్రకాశ్ సార్కు, మా మహనీయుడు శ్రీరామ్ గారికి. అరే వాడు ఎందుకంటే ఈ విజయవాడలో నేను 91లో అందుబోర గుర్తుపొందుకున్న పాట వాడితే నమ్ముతారు నా ఆలు చాలా తప్ప. వాడు మొత్తం ఆ సీట్ను మొత్తం ఇరిసేసి ఆ సీట్ను మొత్తం ఇరగొట్టినాడు. ఇరగొట్టి పైకి వస్తున్నా విధికి వస్తున్నాడు చూడు, తట్టుకోలేక అంటే రవిబాబు గారి వచ్చి మోహన్ ఆఫీసులు అంటే అప్పుడు అట్లా ఉండే విజయవాడకు వస్తే విజయవాడ వచ్చే కాసేపు ఉండేది. ఒకే వాక్య విన్యాసం కలిగిన గొప్ప వచనకారులు, వచనం రాయటం, అందమైన వచనం రాయటం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక 10-15 మందికి వచ్చు అనుకుంటే నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయంలో వారిలో మొదటి వరుసలో ఉండేవారు ప్రకాష్ గారు, మోహన్ గారు. మోహన్ గారు రాసిన కార్టూన్ కబుర్ల పుస్తకం చదివి ఆంధ్రదేశం ఉలిక్కిపడింది, అసలు ఒక ప్రోజ్ ఇలా రాయొచ్చా అని. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రకాష్ గారి పుస్తకం చదివి ఈ ప్రోజ్ ప్లెజర్ ఆఫ్ ప్రోజ్ ఇది కదా అనిపిస్తుంది. ఒక సగటు సాధారణ ఘటన కూడా ఒక అందమైన వాక్యంతో పైకి లేపి, పరుగులు తీయించి, చెట్టెక్కించి, కొండెక్కించి, నదిలో మునకలేయించి, మనతో పాటు
పరుగులెత్తించేలా చేసిన అద్భుతమైన వాక్య విన్యాసం ఈ పుస్తకంలో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఇక్కడ చాలామంది ఉన్నారు. మండల స్థాయి నుంచి విఆర్ఓల సంఘం బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ఎన్నికలు బందరోడ్డులోని కేడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా రాటకొండ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్ము వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రవీంద్రరాజు మాట్లాడుతూ విఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయని చెప్పారు. విఆర్ఓలకి 11వ పీఆర్సీలో సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని కోరారు. పీఆర్సీ 23తో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న 5 డిఏలను ప్రభుత్వం ఒక్కసారిగా ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. ఈరోజు ప్రధానంగా ఈ కేడీసీసీ బ్యాంకులో కృష్ణా జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. మా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మండల స్థాయి నుంచి కూడా విఆర్ఓల సంఘం బలోపేతంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో గత 14 ఇదే వేదిక దగ్గర రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని దానిలో భాగంగా 1 మండలాలు, తర్వాత 1 డివిజన్లు, 1 మన జిల్లాలు, అలాగే రాష్ట్ర ఎన్నిక కూడా జరుపుకుందామని ఆ రోజు సమావేశంలో నిర్ణయం. దానిలో భాగంగా కృష్ణా జిల్లా వారు అతి ఉత్సాహంతో ఇక్కడున్న పరిస్థితులు చూచా వారు మండలాలని డివిజన్ని కంప్లీట్ చేసుకుని అతి తక్కువ టైంలోనే అందరికన్నా ముందుగా మాకు పర్మిషన్ కావాలంటే మా రాష్ట్ర సంఘం తరఫున వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఈరోజు వాళ్ళు జిల్లా ఎన్నిక పెట్టుకోవడం జరిగింది. దానిలో ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఒక ఎలక్షన్ అంటే ఎవరో కావాల్సిన వారు చెప్పుకుని 7 పేషెంట్ వాడిస్ ఎక్కరేటర్ అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి నుంచి ఈరోజు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా సభ్యత్వ నమోదుతో ప్రతి ఒక్కరూ కూడా విఆర్ఓ అని వారు సభ్యత్వం తీసుకుని మండల స్థాయి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా, డివిజన్ స్థాయి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా, అలాగే జిల్లా స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులు ఎన్నుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.